హిస్టరీస్ ఇన్ ద బైబుల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, బైబిల్ హిస్టరీస్ వీడియోస్ మీకు చాలా ప్రాచీన ప్రతుల్ని అధ్యయనం చేసి ఎన్నో విషయాలను తెలుసుకొని ఈ కార్యక్రమాలు రికార్డ్ చేయడం జరుగుతుంది. కనుక శ్రేష్టమైన సమాచారం, ప్రాచీన గ్రంథాల్లో రాయబడిన సమాచారం, వెలుగులోకి రాకుండా ఉన్న అత్యంత విలువైన సమాచారం నేను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను. ఆ కారణం చేత నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ హిస్టరీస్ ఇన్ ద బైబుల్ యూట్యూబ్ ఛానల్ మీకెంతో ఆశీర్వాదకరంగా విలువైన సమాచారాన్ని తెలిపేదిగా ఉంటుంది. కనుక ఈ హిస్టరీస్ ఇన్ ద బైబుల్ యూట్యూబ్ ఛానల్ని క్రమం తప్పకుండా విజిట్ చేయాలని మనవి చేస్తున్నాను. ఈ ఛానల్ని వీక్షించే మనలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని మనవి చేస్తున్నాను. మనందరికీ తెలిసిన వ్యక్తి అబ్రహాం. ఈయన ఎవరు, ఈయన ఎలాంటి వాడు, ఇతని కుటుంబ జీవితం, నేపథ్యం ఎలాంటిది అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే అబ్రహామును ఎన్నుకోవడంలో దేవుని యొక్క ఉదార స్వభావం, దేవుని యొక్క త్యాగం, దేవుని యొక్క అత్యంత ఘనమైన స్వభావాన్ని మనకు ఖచ్చితంగా చూపిస్తుంది. అబ్రహాము ఎలాంటి ప్రాధాన్యత లేని కుటుంబంలో నుంచి వచ్చారు. అతని కుటుంబం కూడా పెద్దగా ప్రాధాన్యత లేని కుటుంబం. ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా దేవుడు అబ్రహాముని తన కొరకు ఎంచుకున్నాడు. తన స్నేహితునిగా భావించాడు. తనకు తెలియకుండా ఆయన ఏ విషయాన్ని దాచిపెట్టలేదు. అబ్రహాము దేవుడు ఎంచుకున్నప్పుడు అతని కుటుంబం పెద్దదైనా కూడా అంత ప్రాధాన్యత లేని కుటుంబంగా ఉంది. అంతేకాదు, విగ్రహాలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనోపాధి చేసుకునే ఒక ఉమ్మడి కుటుంబమే అబ్రహాము తండ్రి తెరహు కుటుంబం. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు ఆ కుటుంబ నేపథ్యం ప్రత్యేకమైనది కాదు. ఆ కుటుంబానికి ఏదైనా ప్రత్యేకత వచ్చింది, పేరు ప్రతిష్టలు వచ్చాయంటే అది దేవుడు అబ్రహామును ఎన్నుకున్న కారణం చేతే. ఎప్పుడైతే అబ్రహాముని దేవుడు పిలిచాడో అబ్రహాము ఆ పెద్ద కుటుంబాన్ని విడిచిపెట్టి ఎలాంటి గుర్తింపు లేకుండా ఒంటరిగా దేవుడు చూపించిన కానాను ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుంచే అబ్రహాం యొక్క ఐడెంటిఫికేషన్ లేక గుర్తింపు ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈనాడు ప్రపంచంలో అబ్రహామును గురించి తెలియని వ్యక్తి లేరు. దేవుడని యెహోవా అతనిని ఎన్నుకున్న కారణం చేత అతనిని ఏర్పాటు చేసుకొని తన స్నేహితునిగా అతనిని ఎంచుకున్న కారణం చేత అతని యొక్క గుర్తింపు పెరిగింది. అబ్రహాము మూడు మతాలకు, పెద్ద మతాలకు మూలపురుషుడని చెప్పుకోవాలి. మొదటిగా యూదులకు లేక ఇశ్రాయేలు జనాంగానికి, ఆ మతానికి ఆయన ఆరంభమైతే ఆ తర్వాత ఇష్మాయేలు హాగర్ ద్వారా అతనికి జన్మించిన కారణం చేత ముస్లిములకు కూడా ఆయన మూలపురుషుడయ్యాడు. ఆ తర్వాత యేసు ప్రభువును బట్టి ఆయన నమ్మిన వారిని అతని సొంత సమూహంగా స్వీకరించిన కారణం చేత, యేసు ప్రభు దావీదు వంశముల నుంచి వచ్చిన కారణం చేత క్రైస్తవులకు కూడా అబ్రహాము మూలపురుషుడయ్యాడు. ఇలా మనం అబ్రహాము యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేస్తూ వెళితే ఏ గుర్తింపు లేకుండానే అతను దేవుని మాట విని కానాను వచ్చిన కారణం చేత మూడు మతాల, పెద్ద మతాలకు ఆయన ఒక మూలపురుషుడుగా ఘనత తెచ్చుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కానీ దేవుడు ఎంచుకున్నప్పుడు అతనికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అతను హారాను యొక్క సంస్కారవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి
తెలియని పేరు లేని ప్రదేశానికి ప్రయాణించి దేవుని ప్రేమను దేవుని యొక్క మన్ననను చూరగొన్నాడు. ఆ కారణం చేతే అబ్రహాము ఒక పెద్ద గుర్తింపు పొందిన వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోయాడని మనం చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇంతటితో మనం ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన టాపిక్తో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. బాయ్ బాయ్ అండ్ బీ బ్లెస్డ్.